హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వచ్చేసరికి రెంటల్ బిల్డింగ్ అయితే చూపించిస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా ఈ వీడియోలోనే సరౌండింగ్ డెవలప్మెంట్సు, దీని డైమెన్షన్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసరికి మనకు ఈ రెంటల్ బిల్డింగ్ వచ్చేసరికి మనకు గాయత్రి నగర్లో ఉంది అండి. గాయత్రి నగర్ బోరబండ 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే ఈ బిల్డింగ్ అయితే ఉండటం జరిగిందండి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. మనకి ఇది 40 ఫీట్ రోడ్ అన్నమాట. 40 ఫీట్ రోడ్డుకి 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇది G+4 అన్నమాట. కంప్లీట్గా రెంటల్స్ వస్తున్నాయండి, మంచి రెంటల్స్ వస్తున్నాయి. లోపల పార్కింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ బాగుంది, కొత్త బిల్డింగు. మీకు క్లియర్గా మీకు సరౌండింగ్స్ కూడా డెవలప్మెంట్స్, అది కమర్షియల్గా ఎంత ఎలా ఉంది అనేది చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నానండి. చూడండి, ఇదిగోండి G+4 అన్నమాట. G+4 బిల్డింగు, కింద కమర్షియల్ షాపులకి ఇచ్చారు. మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రైస్ డీటెయిల్స్ కానీ దాని డైమెన్షన్స్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇది గాయత్రి నగర్ బోరబండ. హైటెక్ సిటీకి కేవలం 3 కిలోమీటర్లేనండి, 3 నుంచి 4 కిలోమీటర్లు వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషను, రెంటల్ ఇన్కమ్స్ కూడా చాలా బాగున్నాయండి. మీకు రెంటల్ ఇన్కమ్ ఎంత వచ్చేది, దీనికి ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నది, కంప్లీట్గా డీటెయిల్డ్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా క్వైరీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. వెల్ డెవలప్డ్ ఏరియా అన్నమాట, చూశారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, బాయ్.